కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దువ్వూరు మండలం టంగుటూరు మెట్ట వద్ద కళాశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిషోర్, చెప్పండి, బస్సు ప్రమాదం ఎలా జరిగింది? కడప జిల్లా ప్రొద్దూరుకు చెందినటువంటి రాయలసీమ విద్యా సంస్థకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు తెల్లవారుజామున అహోబిలంకు బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో దువ్వూరు మండలం తంగుటూరు మిట్ట వద్దకు వెళ్ళగానే అదుపు తప్పి బస్సు బోల్తా కొట్టి పంట పొలాల్లోకి తీసుకెళ్లడం జరిగింది. ఆ పంట పొలాల్లో జరిగిన తరుణంలో దాదాపు 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక 25 మందికి గాయాలయ్యాయి. వారిలో 6 మంది పరిస్థితి విషయంగా ఉండడంతో వీరందరినీ కూడా ప్రొద్దూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మనుషులు అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నటువంటి కారణంగానే ఈ పరిస్థితి జరిగిందని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అనుష్ ప్రస్తుతం స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంది? 6 మంది పరిస్థితి విషమంగా ఉంది. అనుష, వీరందరినీ కూడా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చికిత్స పొందుతున్నారు. అనుష, ఓకే, రైట్, థ్యాంక్ యూ కిషోర్.